Hello everyone, welcome back to the Vijita Rajkumar online classes for all the my dear aspirants. Today I would like to discuss some of the important questions as well as model question paper and 70% content and 30% deleted content in the course of the medical lab technician for the first year students in the subject of the anatomy and physiology. So let me see the one by one. ఓకే సో ఆల్రెడీ మనము ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఫినిష్ చేసుకున్నాము సో టూ డేస్ గ్యాప్ రావడం వల్ల మనకు ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్సు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత రేపు మనం ఇంగ్లీష్లో కూడా చూసుకుందాం అంతవరకు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంఎల్టీ కూడా థర్డ్ పేపర్ డిస్కస్ చేయమని సో మీకోసమని ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి పేపర్ త్రీ అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ ద పేపర్ థర్డ్ పేపర్ ఇస్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫర్ ది ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓకే లెట్ మీ సీ ద సిలబస్ యాజ్ వెల్ యాజ్ ది వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ అండ్ డిలీటెడ్ యాజ్ వెల్ యాజ్ ది 70% కంటెంట్ ఓకే కాబట్టి ఇక్కడ చూడండి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇది నేను సపరేట్గా చేయలేను ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ యూపీపుల్ ఆల్సో డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ నా సో కాబట్టి నేను తెలుగు అదే విధంగా ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సపరేట్ చేయడానికి టైం అయితే లేదు ఓకేనా కాబట్టి చూడండి ఒకసారి ఇక్కడ మనం ఓవరాల్గా మనం అనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే శరీర అంత నిర్మాణ శాస్త్రం అదేవిధంగా శరీర ధర్మశాస్త్రం అంటాం కదా ఇక్కడ మనం సీరియల్ నెంబర్ చూసినట్టయితే ఇక్కడ 1 అనేది బేసిక్స్ ఇన్ హ్యూమన్ అనాటమీ అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో బేసిక్స్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ ఈ విధంగా 2 పార్టిషన్స్ అయితే ఉన్నాయి అనాటమీ అండ్ ఫిజియాలజీ అని కాబట్టి ఇక్కడ చూద్దాం మనం అనాటమీలో ఎన్ని ఉన్నాయి సీరియల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 సో అప్ టు 12 వరకు అయితే ఉన్నాయి ఓకేనా అనాటమీ అనే సబ్జెక్ట్లో అంటే ఇక్కడ పార్టిషన్స్ అనేవి అనాటమీ అండ్ ఫిజియాలజీ అని మనకు అంటే శరీరంలో ఉన్న అవయవాల గురించి దాని యొక్క స్ట్రక్చర్ నిర్మాణం గురించి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది హార్ట్ నిర్మాణం ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి వాటి ఫంక్షన్ ఏంటి అంటే లొకేషన్ ఎక్కడ ఉంటుంది వాటి యొక్క నేమ్స్ ఏంటి ఇవన్నీ తెలిపేదాన్ని అనాటమీ అంటారు దాని యొక్క ఫంక్షనింగ్ తెలిపేదాన్ని ఫిజియాలజీ అంటారు ఓకేనా కాబట్టి ఇక్కడ చూడండి సో యూ విల్ సీ ద బేసిక్స్ ఇన్ హ్యూమన్ అనాటమీ లైక్ ఇంట్రడక్షన్ టు హ్యూమన్ ఎక్స్క్యూజ్ మీ ఓకే ఇంట్రడక్షన్ టు హ్యూమన్ అనాటమీ సెల్ డెఫినేషన్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ టిష్యూ క్లాసిఫికేషన్ ఇన్ బ్రీఫ్ సో దిస్ ఆల్ లైక్ ఇఫ్ యుల్ సీ ద లైక్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ 2 పార్టిషన్స్ విల్ బీ దే ఆల్రెడీ ఐ డిస్కస్ నో ద ఫస్ట్ వన్ ఇస్ అ బేసిక్స్ ఇన్ హ్యూమన్ అనాటమీ ద సెకండ్ వన్ ఇస్ అ బేసిక్స్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ ఓకే ఇన్ బేసిక్స్ ఇన్ హ్యూమన్ అనాటమీ హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దే లైక్ 12 యూనిట్స్ ఆర్ దే ఇన్ లైక్ ఇన్ బేసిక్స్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ లైక్ 10 యూనిట్స్ విల్ బీ దే ఓకే ఇఫ్ యుల్ సీ ద అనాటమీ సో 12 యూనిట్స్ సో లైక్ వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ ఓకే సో వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ ఇఫ్ యుల్ సీ హియర్ లైక్ ఫస్ట్ పాయింట్ ఓకే ఫస్ట్ హియర్ ద ఇంట్రడక్షన్ టు హ్యూమన్ అనాటమీ సో ది హౌ టు థరో విత్ ద లైక్ నార్మల్ టర్మినాలజీ టర్మినాలజీస్ నథింగ్ ద స్టడీ అబౌట్ దీస్ టర్మ్స్ సో డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ మీన్స్ వాట్ యు హౌ టు గివ్ ద ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఓకే దట్ ఈస్ టర్మినాలజీ క్లియర్నా సో ఇంట్రడక్షన్ టు హ్యూమన్ అనాటమీ హౌ టు థరో విత్ ద ఫస్ట్ సబ్ యూనిట్స్ దన్ ఓన్లీ యూ విల్ గెట్ ద 8 మార్క్స్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్త్ వన్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హెపాటో బిలియరీ సిస్టమ్ సో ఇన్ దీస్ యూ మే గెట్ ది 6 మార్క్స్ వెయిటేజ్ విల్ బి దిస్ క్లియర్ సో నెక్స్ట్ కమింగ్ టు ద బోన్స్ అండ్ జాయింట్స్ సో హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ హౌ మెనీ జాయింట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో ఇఫ్ యుల్ సీన్ లైక్ ఏ బోన్స్ విల్ బి దేర్ జాయింట్స్ విల్ బి దేర్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ ఓకే అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఓకే నెక్స్ట్ ఎక్స్క్రీట సిస్టమ్ లైక్ యూరినరీ సిస్టమ్ ఓకే లైక్ ద ఎక్స్క్రీట సిస్టమ్ సో దీస్ ఆర్ ద కిడ్నీస్ లైక్ దిస్ విల్ బీ దేర్ సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కిడ్నీస్ సో ఇట్ విల్ ద కిడ్నీస్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ విల్ బీ దేర్ ఇన్ ద కిడ్నీస్ ఓకే ద యూరిన్ విల్ బి కలెక్టెడ్ టు ద యురేటర్స్ అండ్ హియర్ ద బ్లడ్ విల్ బి ఫుల్ సో ఇన్ ద బ్లడ్ విల్ బి ఫుల్ automatically we will get the signal from the brain automatically we will pass the urine so either this is the kidneys this is the ureters this is the bladder and this is the urethra it's clear na so this is the parts of the excretory or urinary system so this is the kidneys so this is the ureters so this is the urinary bladder so bladder it will fill the urine okay and next coming to the urethra so these are the parts of the excretory system it's clear నెక్స్ట్ ఎండోక్రైన్ సిస్టమ్ మెయిన్లీ థైరాయిడ్ గ్లాండ్ దట్ యూ హౌ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ సో హీ అద లైక్ ఎక్స్క్రీట్ సిస్టమ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బోన్స్ అండ్ జాయింట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హెపాటోబిలరీ సిస్టమ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రడక్షన్ టు అనాటమీ అండ్ అనాటమీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఓకే అండ్
And remaining also you have to read like 4 marks. Respiratory system. Respiratory system mainly you have to cover with the lungs. Okay. So next coming to the tissue classification, brief epithelial muscular nervous tissues you have to thorough. Next cell division, structure, definition, properties, and 4 marks will be there. Okay, if you thorough with the like introduction to human anatomy, and next you have to thorough with the respiratory system, you have to thorough with the digestive system and cardiovascular system, lymphatic system, bones and joints, nervous system also, excretory system. So these are all the topics. If you thorough, definitely you will get the good marks and you will get a little bit idea. So anyhow, we are belongs to healthcare department. You should know, able to identify the parts of the human body and able to explain the functioning of the body organs. Then only you can able to survive in the field of MLD. It's clear. So this is the introduction about the anatomy and physiology. Next, coming to the basics in human physiology. Here also the main function, the blood and lymph. Okay. Blood and lymph is very, very important. You can keep it in mind. Okay. Next, coming to the cardiovascular system. Okay. Cardiovascular system also you have to read. Next, coming to the endocrine system also you have to read. Okay. So these are all the important aspects we can read. It's clear, na? So once again, I'm going to list out in the types, like a weightage of the marks. So here the like a human physiology, you have to thorough with the lymph, blood and lymph, digestive system, endocrine system, and nervous system. So this is all you have to focus on. This is the main 4 important chapters. After that you have to go through the other topics also. Don't leave any units. Sometimes the two mass questions, if you are not reading, means sometimes this question may come unreaded answers, isn't it? So that is the reason you have to focusing on the weightage of the marks. You have to focus, so you have to read thoroughly. And after that you have to, if you are unable to read, you are not getting any understanding, and means what you have to do, you have to little bit to read the side headings and important points of each question. It's clear. Okay, so this is the weightage of the marks, and this is the syllabus of the anatomy and physiology for the MLT first year students. Okay, so next coming to the here, like we will see the syllabus. If you see the syllabus, 30% and 70% deleted content. Okay, here the in a human anatomy, connective tissues deleted. Okay, so this is no need of read. Connective tissues are deleted, and remaining all the topics will be there. Next, coming to the human physiology, you have to read all the questions. Okay, it's clear now. So let me see the separate deleted content. Okay, separately I am showing the deleted content in the subject of the anatomy and physiology for the MLT first year students. Okay, so I told you like 12 units will be there in the anatomy and 5 units will be there in physiology. Okay, so here the in human first chapter, like a definitions of terminology is deleted. In second unit, types of connective tissues is deleted. Okay, next respiratory muscles is deleted. Next, peritoneum, pancreas, 4th unit deleted. Types of circulations is deleted. Okay, next, in 6th unit, spleen and tonsils is deleted. Next, 7th unit, sutures of cranium, description of the skull bones and joints of human body is deleted. Okay, next, 8th unit, synapse and types of neurons. 9th unit, other channels of excretion. 10th unit, pineal body, parathyroid gland, external female genitalia, and ear and tongue. So these are the topics are deleted in the anatomy. So next, coming to the physiology, different systems of the body is deleted. Nerve physiology, synapses deleted. Plasma proteins and their functions, properties of hemoglobin and blood clottings and factors, blood grouping also deleted. Next, reflexes of respiratory tract, stages of respiration, disorders of the digestive system. So these are all the topics are deleted. Okay, these are the topics are deleted. Parathyroid, puberty, menstruation, coitus, methods of control. So these are all the topics are deleted. EEG, ESF, disorders of the nervous system, and ear and tongue. These are all the topics are deleted. It's clear, na? So I have shown the 70% was in the, I have shown the syllabus. In that syllabus only some of the topics are deleted. Some of the topics are nothing but the 30% deleted content I have shown. Okay, and remaining part we can call has a 70% syllabus. Okay, na? Kabatti thesis and topics separate to chupichanu, syllabus lo kuda chupichanu, separate kuda chupichanu 30%. Kabatti manam overall ga syllabus lo 30% delete thesis na topic ni 30% delete antaru, ade vidhanga
రిమైనింగ్ ఉన్న వాటి మనం 70% సిలబస్ పై డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే కాబట్టి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. కాబట్టి ఇందులో చూడండి ఒకసారి. ఓకే సో దిస్ ఇస్ ఎ రిలేటెడ్ టాపిక్స్ ఇన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫర్ ది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. కరణ నిర్మాణం గురించి రాయండి, పటం సహాయంతో వివరించండి, శ్వాస వ్యవస్థ విధులను రాయండి, మానవుని యొక్క గుండె పనిచేయ విధానం గురించి వివరించండి, కాలేయం పనిచేయ విధానం గురించి రాయండి, మానవుని యొక్క మెదడు పనిచేయ విధానం గురించి రాయండి, మానవుని యొక్క మూత్ర వ్యవస్థ గురించి చక్కని పటం సహాయంతో రాయండి, అండాశయం మరియు గర్భాశయంతో విధులను గురించి రాయండి, చక్కని పటం సహాయంతో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ గురించి రాయండి, చర్మం యొక్క విధులను నిర్మాణాల గురించి రాయండి, చర్మం యొక్క పటం భాగాలను గుర్తించి వివరించండి, కంటి పటం గీచ భాగాలను గుర్తించి నిర్మాణం గురించి రాయండి, చెవి యొక్క నిర్మాణ పటం గీసి వివరించండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగు వారి కోసం. అదేవిధంగా చూడండి, కొన్ని ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్స్ ఇచ్చాను, ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. రైట్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సెల్, రైట్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ రెస్పిరేటరీ సిస్టమ్ విత్ ఎనీ డయాగ్రామ్, డ్రా ద హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది హార్ట్ అండ్ డ్రా ఎ నీట్ డయాగ్రామ్, లిస్ట్ ద కంపోజిషన్ అండ్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫంక్షన్ ఆఫ్ బ్లడ్, రైట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ డ్రా ద నీట్ డయాగ్రామ్, రైట్ అబౌట్ హ్యూమన్ యూరినరీ సిస్టమ్ విత్ ఎనీ డయాగ్రామ్, డిస్క్రైబ్ అబౌట్ యూట్రస్ విత్ నీ డయాగ్రామ్, డ్రా ద నీ డయాగ్రామ్ ఆఫ్ స్కిన్ అండ్ రైట్ ద ఫంక్షన్స్, రైట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఐ, రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ, రైట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది లివర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టాపిక్స్ ఫర్ ది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే, సో ఐ విల్ షో యూ వన్ మోర్ ఓకే వెయిట్. సో హీ ద టూ మస్ క్వశ్చన్స్ ఓకే. సో అనాటమీ అండ్ ఫిజియాలజీ టూ మార్క్స్ క్వశ్చన్స్, కంపల్సరీ దిస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. అనాటమీ అండ్ ఫిజియాలజీ అనగానేమి, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఓకే ఆస్టియాలజీ, మయాలజీ, ఆర్థ్రాలజీ, హిస్టాలజీ, సైటాలజీ, ఇస్పటాలజీ, కణం అనగానేమి, కణజాలం అనగానేమి, మానవ కణం యొక్క భాగంలోనూ ఉపకల కణజాలం యొక్క విధులు, మైటోకాండ్రియా యొక్క విధులు, శ్వాసక్రియ అనగానేమి, ఆల్సియోలజీ గురించి రాయండి, ఉపరితలోని వివిధ ఖండములు ఏవి, శ్వాసక్రియలో పాల్గొన్న కండరాల పేర్లు, జీర్ణ వ్యవస్థ నిర్వచింపు, ఆలజీల గ్రంథులు ఏవి, ఒక గ్రసని ఫారింగ్స్ గురించి రాయము, విల్లయ అనగానేమి, హృదయం యొక్క గదుల పేర్లు రాయము, హృదయ చర్మం వివరించము, ప్లాస్మా ప్రోటీన్స్, సాధారణ రక్తపీడన దాని ఏ విధంగా పొలుచు పరికరమును, రక్త సంఘటనను ఓకే, లింఫ్ అనగానేమి అది ఎక్కడ ఉంటుంది, లింఫ్ వ్యవస్థ నదుల భాగాలు, వెన్నెముకలోని విభాగాలను తెలుపము, ఊర్ధ్వ భాగంలోని ఎముకల పేర్లను తెలుపము, కీళ్ళు లేదా సందులు అనగానేమి, నాడి మండలం యొక్క విభజన గురించి, నాడి కణాలు న్యూరాన్ని నిర్వచించండి ఓకే. సో చాలా అయితే ఉన్నాయి చూడండి ఒకసారి. మెనింజెస్ అనగానేమి, మూత్ర వ్యవస్థలోని భాగాలు ఇవి, నెఫ్రాన్లోని భాగమే గాయము, వివిధ రకాల విధాల గ్రంథులను తెలుపు, పిట్యుటరీ యొక్క పరలంబిక స్రవించబడే హార్మోన్లు ఏవి, వినాల గ్రంథి అనగానేమి, అడిషనల్ మిడిల్ యొక్క హార్మోన్ తెలుపము, థైరాయిడ్ గ్లాండ్ యొక్క హార్మోన్ల పేరు తెలుపము, ఓవులేషన్ అనగానేమి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలను రాయము, ఫెలోపియన్ ట్యూబ్ భాగంలో రాయండి, జ్ఞానేంద్రుల పేర్లను వాటి గ్రహణ శక్తిని తెలుపము, చర్మం యొక్క నాలుగు విధులను తెలుపము, కన్నులోని భాగములను, నాసికకు కంటికి పై సప్లై చేయబడిన నాళ్ళ యొక్క పేర్లను, చెవి యొక్క భాగాలు, మయోసి అనగానే పెద్ద పేర్లను భాగాలను తెలుపము, అది ఒక గ్రంథి శ్రవించు హార్మోన్లు, కషేర నాడులను వరుసక్రమంగా రాయము, దంతల సమీకరణను రాయము, చిన్న పేగుల్లోని భాగాలు ఇవి, అవుట గ్రంథి శ్రవించు హార్మోన్లు తెలుపము, ఆస్టియాలజీ అండ్ ఆంకాలజీ అనగానే ఓకేనా. కాబట్టి అదేవిధంగా మనం సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి ఓకే. ఎందుకంటే మీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ట్రాన్స్లేట్ కాలేదు కాబట్టి మీరు అందరు మదర్ టంగ్ తెలుగే కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క తెలుగుని మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోండి ఓకే. ఇవన్నీ కూడా చదివిన అంత మనకు వీడియో లెంతే అయిపోతుంది కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి వారి కోసం అనే వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి అమ్మా ఇవన్నీ కూడా సిక్స్ మంత్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఓకే. సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీగా ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేశాను కాబట్టి చదవండి. టూ డేస్ టైం ఉన్నదని మీరు డిలే చేయొద్దు. సో ఈరోజు ఇచ్చాను కాబట్టి రేపటి నుంచి లేవడంతో స్టార్ట్ చేయండి ఓకే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సిక్స్ మంత్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫర్ ది ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓకే. మరి ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా సిక్స్ మంత్స్ క్వశ్చన్స్ ఓకే. సో నెక్స్ట్ కమింగ్గా మనం క్వశ్చన్ పేపర్ చూద్దాం. సారీ మా క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో అవైలబుల్గా దొరకలేదు కాబట్టి ఇది ఒక దాంతో అడ్జస్ట్ అవ్వండి ఓకే. టూ మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్టయితే అనాటమీ అండ్ ఫిజియాలజీ మధ్యగల భేదాలు, డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద అనాటమీ అండ్ ఫిజియాలజీ, శ్వాసక్రియను నిర్వచించు, డిఫైన్ రెస్పిరేషన్, కణజాలాల ముఖ్య వర్గీకరణ గురించి రాయాలి ఓకేనే, క్లాసిఫికేషన్ ఆఫ్ ది టిష్యూస్,
హృదయ కుడ్యంలోని పొరలను తెలుపును. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ ద లేయర్స్ ఆఫ్ ది హార్ట్. ఓకే, వినాళ గ్రంథులకు నాలుగు ఉదాహరణ. సో గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్. మైటోకాండ్రియా యొక్క విధులను తెలుపము. ఓకే, హియర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది మైటోకాండ్రియా. రక్తం అందుకర కణములను తెలుపము. ఓకే, టిష్యూస్ సెల్స్ ఆఫ్ ది బ్లడ్. ఓకే, నెక్స్ట్ పిత్తాశయం యొక్క విధులను. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ ది బైల్ జ్యూస్. ఫలదీకరణం అనగా నేను ఫర్టిలిటీ అనగా డిఫైన్ ద ఫర్టిలిటీ. నాడి కణంలోని భాగంలో పేర్కొనము. ఓకే, సో టైప్ పార్ట్స్ ఆఫ్ ది న్యూరాన్. సో ఇవన్నీ కూడా మనం హై కంప్లీటెడ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ కమింగ్ టు ది 6 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, కాలం యొక్క నిర్మాణము మరియు విధులను గురించి రాయము. ఆసియాలజీ అనగానేమి, ఎముకల వర్గీకరణను ఉదాహరణతో తెలుపు, మానవుని మూత్ర వ్యవస్థను పటం సహాయంతో వివరింపును. ఓకే, అదేవిధంగా రక్తం యొక్క సంఘటన మరియు విధులను గురించి రాయము. పీయూష గ్రంథి స్రవించి హార్మోన్లను తెలిపి వాటి విధులను గురించి రాయము. గర్భాశయం మరియు దాని అనుసంధానం గురించి తెలుపము. న్యూరాలజీ అనగానేమి, కప్పల నాడులను బస్క్రమం రాయము. జీర్ణాశయం యొక్క నిర్మాణం మరియు విధులను వర్ణించము. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం తెలుగులో కూడా ట్రై చేయండి. తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయడం ద్వారా మనం ఈజీగా రాయగలుగుతాము. ఓకే, సో ఐ హోప్ దిస్ వన్ ఇస్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. సో ఐ హ్యావ్ గివెన్ ద డిఫరెంట్ డిఫరెంట్ క్యారీస్ ఆఫ్ ది డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ప్లీజ్ గో త్రూ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హ్యావ్ గివన్ మోడల్ ప్యాటర్న్ 2 టైప్స్ ఆఫ్ పేపర్ ఐ హ్యావ్ గివన్. సో దట్ ఈస్ ఆల్సో ఐ విల్ షో యూ వెయిట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద అనాటమీ అండ్ ఫిజియాలజీ. డిఫైన్ అనాటమీ అండ్ మెన్షన్ వేరియస్ సబ్జెక్ట్స్ విత్ ఎన్రిచ్ అనాటమీ. లిస్ట్ అవుట్ సైటోప్లాస్మిక్ అనర్జినల్స్ ఆర్గనల్స్. నేమ్ ద పార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ విత్ లైవ్ విత్ ఇన్ లంగ్స్. లిస్ట్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. నేమ్ ద చేంబర్స్ ఆఫ్ హార్ట్. డిఫైన్ లింఫాటిక్ సిస్టమ్. గివ్ ద కంపోజిషన్ ఆఫ్ ది బోన్. డిఫైన్ న్యూరాన్. మెన్షన్ ఇట్స్ టైప్స్. మెన్షన్ ద పార్ట్స్ ఆఫ్ ది యూరినరీ సిస్టమ్. రైట్ ఎనీ 4 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ బాడీ. సో నెక్స్ట్ కమింగ్ టు ద సెక్షన్ బి, రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్. రైట్ ద ఎనాటమీ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ సో మెనీ టైమ్స్ రిపీటెడ్ ఇస్ గో త్రూ ద రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ సెల్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది స్టమక్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ది డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ స్టమక్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద అనాటమీ ఆఫ్ ద హార్ట్ విత్ ఫిగర్. ఓకే, సో క్లాసిఫై జాయింట్స్. సో ఈ ఏదో జాయింట్స్, హిప్ జాయింట్, నీ జాయింట్, షోల్డర్ జాయింట్, రిస్ట్ జాయింట్. ఓకే, దిస్ ఆల్ ద జాయింట్స్ విల్ బి దే. ఒక హిప్ జాయింట్, నెక్స్ట్ యాంకిల్ జాయింట్, నెక్స్ట్ నీ జాయింట్, నెక్స్ట్ లైక్ షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రిస్ట్ జాయింట్. ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జాయింట్స్ విల్ బీ దేర్. ఓకే, నెక్స్ట్ క్లాసిఫై జాయింట్స్. వాట్ ఆర్ ది డిఫరెంట్ సైనోవియల్ జాయింట్స్. రైట్ ద అనాటమీ ఆఫ్ ది బ్రెయిన్. రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది కిడ్నీ. ఓకే, వాట్ ఆర్ ది డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ ది బాడీ. రైట్ ద అనాటమీ ఆఫ్ పిట్యూటరీ. మెన్షన్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ ఫీమేల్ ఎక్స్ జెనిటల్. రైట్ అబౌట్ ది అనాటమీ బ్రీఫ్లీ డ్రా ద ఫిగర్. అండ్ నెక్స్ట్ రైట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఐ. డ్రా ద డయాగ్రామ్ అండ్ లేబుల్. ఇట్స్ క్లియర్. సో ఐ హ్యావ్ గివెన్ 2 టైప్స్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హ్యావ్ గివెన్ 30% రిలేటెడ్ కంటెంట్, 70% కంటెంట్ ఐ హ్యావ్ గివెన్. ఓకే, ఐ హోప్ దిస్ వన్ ఇస్ మేబీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్.